క్రీస్తునాదునియందు ప్రియ సహోదరి సహోదరులారా, 33వ సామాన్య ఆదివార ధ్యానాంశానికి మీ అందరికీ స్వాగతం. ఈనాడు 3 గ్రంథ పఠనాలు యుగాంతము గురించి, లోకాంత్యము గురించి తెలియపరుస్తున్నాయి. యుగాంతము అంటే ఏంటి? లోకాంత్యము లేకపోతే ప్రభు దినము, యేసు ప్రభు వారి యొక్క 2వ రాకడనే యుగాంతము అంటూ ఉంటారు. మొట్టమొదటిగా చూసినట్లయితే యుగాంతము అనేది ఎప్పుడొస్తుంది? మలాకి గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం చదువుకున్నట్లయితే, కొలిమి వలె మండు దినములు రాబోవచ్చున్నది, ఆ రోజు గర్మాత్ములు దుష్టులు గడ్డి వలె కాలిపోవుదురు, వారిలో వేరైనను చిగురైనను లేకుండా పోవును అనేసి రాయబడినది. యుగాంతము అనేది రాబోచ్చున్నది, యుగాంతం అనేది వస్తుంది అనేసి మనందరము కూడా మలాకీ గ్రంథంలో చదువుకుంటున్నాము. అయితే అది ఎప్పుడు వస్తుంది అంటే, మార్కు సువార్త 13వ అధ్యాయము 32వ వచనం చదువుకున్నట్లయితే, ఆ రోజు ఆ గడియ ఎప్పుడు వచ్చునో నా తండ్రికి తప్ప పరలోకమందు దూతలు కానీ కుమారుడు కానీ మరెవ్వరు కానీ ఎరగరు అనేసి రాయబడినది. మరి ఆ రోజు ఆ గడియ అంటే యుగాంతము అనేది మరి ఎప్పుడొస్తుందో, ఆ ప్రభు దినం అనేది ఎప్పుడొస్తుందో, ప్రభు యొక్క 2వ రాకడ అనేది ఎప్పుడొస్తుందో ఎవరికి తెలియదు. పరలోకమందున్నటువంటి తండ్రికి తప్ప ఎవరికి తెలియదు అనేసి మనందరం కూడా చూస్తున్నాం ప్రియ సహోదరి సోదరులారా. మరలా చూసినట్లయితే ఈ యొక్క యుగాంతము అనేది ఎలా వస్తుంది? 1వ తెస్సలోనికి ప్రజలు రాసినటువంటి లేఖ 5వ అధ్యాయము 2వ వచనం చదువుకున్నట్లయితే, ప్రభు దినము రాత్రి వేళ దొంగ వలె వచ్చును, కాబట్టి మనందరము కూడా జాగరూకులై ఉండాలనేసి మరి వాక్యము సెలవిస్తుంది ప్రియ సహోదరి సోదరులారా. మరి ఆ ప్రభు దినము ఎప్పుడొస్తుందో ఎవరికి తెలియదు, ఏ గడియలో వస్తుందో ఎవరికి తెలియదు, కాబట్టి మనందరము కూడా జాగరూకులై ఉండాలి, దానికోసమే ఎదురు చూస్తూ ఉండాలి అనేసి మనకి ఈరోజు వాక్యం బోధిస్తుంది. అయితే యుగాంతము వచ్చినప్పుడు, ప్రభు దినము వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? లూకా సువార్త 21వ అధ్యాయము 10వ వచనము మరియు 11వ వచనం చదువుకున్నట్లయితే, ఒక జాతి మరొక జాతి మీద, ఒక రాజ్యము మరొక రాజ్యంపై దాడి చేయును అనేసి రాయబడినది. భయంకరమైనటువంటి భూకంపములు పలు చోట్ల కరువులను తెగులు వ్యాపించును, ఆకాశమున భయంకరమైనటువంటి దృశ్యములు గొప్ప చూచుకలు కనిపించును అనేసి రాయబడి ఉన్నది ప్రియ సహోదరి సోదరులారా. కాబట్టి యుగాంతము వచ్చినప్పుడు చాలా భయంకరంగా ఉంటుంది. ఒక రాజ్యం మీద మరొక రాజ్యము దాడి చేస్తుందండి, ఒక మనిషి మీద ఇంకొక మనిషి దాడి చేస్తూ ఉంటాడు. ఈ రకంగా చూసినట్లయితే అనేకమైనటువంటి భయంకరమైనటువంటి విషయాలను చోటు చేసుకుంటూ ఉంటుంది. కాబట్టి ఈ యుగాంతము కోసము లేకపోతే ప్రభు దినము కోసము, లోకాంత్యము కోసము మనం ఎలా సిద్ధపడాలి, ఏం చేయాలి అన్న విషయాలు ఈరోజు వాక్యాలు చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నాయి ప్రియ సహోదరి సోదరులారా. మనం చూసినట్లయితే మరి మొట్టమొదటిగా యుగాంతము కోసము ఎలా సిద్ధపాటు కలిగి ఉండాలి, లోకాంత్యము కోసము లేకపోతే ప్రభు దినము కోసము ఎలాగ సిద్ధపడి ఉండాలి అన్న విషయాలను చూద్దాం. మొట్టమొదటిగా చూసినట్లయితే మలాకి గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం చూసినట్లయితే, కానీ నా ఎడల భయభక్తులు చూపి మీపై నా రక్షణము సూర్యుని వలె ఉదయించి బాను కిరణం వలె మీకు ఆరోగ్యము కొని వచ్చును, మీరు బీళ్ళకపోవు లేగల వలె గంతులు వేయదురు అనేసి రాయబడినది. ఎవరైతే దేవుని పట్ల భయభక్తులు చూపిస్తూ ఉంటారో వారు ప్రతి నిత్యము కూడా సూర్యుని వలె ప్రకాశిస్తారు, ప్రతి నిత్యము కూడా లేగదూడల వలె గంతులు వేస్తారు అనేసి రాయబడినది. అంటే ప్రభు దినము వచ్చినప్పుడు ఎవరైతే భయముతో భక్తితో దేవుని పట్ల విశ్వాసం కలిగి జీవిస్తూ ఉంటారో వారు ప్రతి నిత్యము కూడా దేవుడు వాళ్ళని లేవనెత్తుతాడు, ప్రతి నిత్యము కూడా వారు సూర్యుడు వలె ప్రకాశిస్తూ ఉంటారు. వారి జీవితంలో చీకటి అనేది ఉండదు, వారి జీవితంలో అంధకారం అనేది ఉండదు, ప్రతి నిత్యము కూడా వారు దేవుని యొక్క బిడ్డలుగా జీవించగలుగుతూ ఉంటారు. ఇది మొదటిది.
రెండవ సిద్ధపాటు ఏంటంటే, రెండవ తెస్సలోనే ప్రజలకు రాసినటువంటి లేఖ 3వ అధ్యాయము 12వ వచనం మనం ఒకసారి చదువుకుందాం. క్రమబద్ధమైన జీవితమును గడపవలనని, జీవనోదపకై కష్టపడి పని చేయవలనని యేసు క్రీస్తు ప్రభు నామమున అట్టి వారిని మేము శాసించుచు హెచ్చరించుచున్నాము అని రాయబడి ఉన్నది ప్రియ సహోదరి సోదరులారా. రెండవదిగా మనం ఏం చేయాలి, ఎలాగే సిద్ధపాటు కలిగి ఉండాలి యుగాంతము కోసం అని చూసినట్లయితే, మనందరము క్రమబద్ధమైనటువంటి జీవితాన్ని జీవించడానికి కష్టపడి పనిచేయాలంట. కష్టపడి పనిచేస్తూ ఎలాంటి సోమరితనము లేకుండా ఒక క్రమబద్ధమైనటువంటి ఒక క్రమశిక్షణ కలిగి మనందరము జీవిస్తూ ఉండాలి. ఎవరైతే క్రమశిక్షణ లేకుండా జీవిస్తుంటారో వారు పాపములోనికి పడిపోతూ ఉంటారు. కాబట్టి ఒక క్రమబద్ధమైనటువంటి జీవితాన్ని జీవించడానికి మనం కష్టపడి పనిచేయాలి. పైన వచ్చిన చదువుకున్నట్లయితే 2వ తెస్సలోనిక పరిశీలకు రాసినటువంటి లేఖ 3వ అధ్యాయము 10వ వచనం చదువుకున్నట్లయితే, పని చెయ్యి వాడు భోజనమునకు అనర్హుడు అనేసి రాయబడినది. ఎవరైతే పని చేయకుండా సోమరిలాగా ఉంటూ ఉంటారో వారి జీవితాన్ని ఒక క్రమబద్ధమైనటువంటి జీవితంగా ఎవరైతే గడపకుండా ఉంటూ ఉంటారో వారందరూ కూడా సోమరిపోతులు, వారు భోజనం తినటానికి అనర్హులు అనేసి రాయబడినది. ఎవరో కష్టార్జితం మీద ఆధారపడి జీవించినట్లయితే నీ జీవితము వ్యర్థము అనేసి దేవుడు ఈరోజు తెలియపరుస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఇకపోతే 3వదిగా లూకా సువార్త 21వ అధ్యాయము 8వ వచనం చదువుకున్నట్లయితే, మోసపోకుడు అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయన్ను అనియు కాలము సమీపించిందని చెప్పుదురు. మోసపోకండి అనేసి దేవుడు ఈరోజు చెబుతున్నారు. యేసు ప్రభు వారు పేరిట అనేక మందిని వచ్చి అనేకమైనటువంటి ప్రచారాలు చేస్తూ, ఇదిగో నేనే దేవుడును నేనే ప్రవక్తను అనేసి అనేకమైనటువంటి మతబోధనలు చేస్తూ మనందరినీ కూడా మభ్యతిప్పలు పెడుతూ ప్రతి నిత్యము కూడా మరి మోసపూరితమైనటువంటి జీవితాన్ని జీవించడానికై మరి అనేక రకాలుగా వారందరూ కూడా విశ్వ ప్రయత్నం చేస్తూ నిన్ను పాపంలోకి లాగుతూ ఉంటారు. కాబట్టి ఈరోజు ఏం చెబుతున్నారంటే, నా పేరిట దొంగ ప్రవక్త వలె ఎవరైతే వస్తూ ఉండారో, నా పేరిట ఎవరైతే వచ్చి దుష్ప్రచారాలు చేస్తూ ఉంటారో వారందరినీ మీరు నమ్మద్దు, మీరు మోసపోకండి అనేసి దేవుడు తెలియపరుస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఒకటి, మనము మోసపూరితమైనటువంటి జీవితాన్ని జీవించకూడదు. ఎవరి చేతులను మనం మోసపోకుండా మనందరం చూస్తూ ఉండాలి ప్రియ సహోదరి సోదరులారా. ఈ రోజుల్లో చూసినట్లయితే అనేకమైనటువంటి దుష్ప్రచారాలను చూస్తూ గమనిస్తూ అనేక విధాలుగా పాపములో పడిపోతూ మనందరము కూడా మోసపూరితమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నాము. మనందరము భర్తను మోసం చేస్తున్నాము, భార్యను మోసం చేస్తున్నాము, తల్లిదండ్రులు పిల్లలను మోసం చేస్తున్నారు, పిల్లలు తల్లిదండ్రులను మోసం చేస్తున్నారు. మోసపూరితమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ మనందరము కూడా ఒక మాయలో మాయా ప్రపంచంలో జీవిస్తున్నాము. అందుకే దేవుడు చెబుతున్నాడు, ఇదిగో 3వదిగా, మోసపోకుడి, మీరు మోసపోవద్దు, మీరు మోసపూరితమైనటువంటి జీవితాన్ని జీవించొద్దు అనేసి దేవుడు హెచ్చరిస్తున్నాడు. యుగాంతము కోసమే, లోకాంతము కోసమే, ప్రభు దినము కోసమే మీరు సిద్ధపాటు కలిగి ఎలాంటి మోసపూరితమైనటువంటి జీవితాన్ని జీవించకుండా, ఎలాంటి మరి అసత్యమైనటువంటి జీవితాన్ని జీవించకుండా, అధర్మమైనటువంటి జీవితాన్ని జీవించకుండా, ప్రతి నిత్యము దేవుడు చూపించేటటువంటి సత్యపు వెలుగులో మీరు జీవించండి అనేసి దేవుడు ఈరోజు మనందరికీ కూడా బోధిస్తున్నారు ప్రియ సహోదరి సోదరులారా. ఇకపోతే 4వ సిద్ధపాటు మనం ఏం కలిగి ఉండాలి అంటే, లూకా సువార్త 21వ అధ్యాయము 13వ వచనం చదువుకున్నట్లయితే, ఇది మీరు సాక్షులుగా ఉండవలసినటువంటి సమయము అనేసి రాయబడినది. ఈ సమయం ఏంటండి, ప్రభు దినము కోసం మనం ఎదురు చూస్తూ ఎలాగ జీవించాలి, సాక్షులుగా జీవించాలి, సాక్షులుగా జీవించవలసినటువంటి సమయము. అన్నిటికీ ఒక్కొక్క సమయం ఉంటుంది, పుట్టడానికి సమయం ఉంటుంది, గిట్టడానికి సమయం ఉంటుంది, ప్రతి ఒక్క పనికి ఒక్కొక్క సమయం ఉంటుంది. కాబట్టి దేవుడు ఏం చెబుతున్నాడంటే, ఇదిగో ఈ సమయం అనేది దేవునికి సాక్షులుగా జీవించవలసినటువంటి
సమయము, దేవుని చూసి నేర్చుకోవలసినటువంటి సమయము, దేవుని బాటలో నడవలసినటువంటి సమయము, దేవుని యొక్క ఆజ్ఞలను ప్రకారము జీవించవలసినటువంటి సమయము. కాబట్టి ఈ సమయానికి అనుగుణంగా మీరు జీవించాలి అనేసి దేవుడు చెబుతున్నాడు. ప్రియ సహోదరి సోదరులారా, అంటే ఒక మారు మనసు పొందుకొని హృదయ పరివర్తనము కలిగి ఎలాంటి పాపము చేయకుండా దేవుని యొక్క సాక్షులుగా, దేవుని యొక్క విశ్వాసులుగా మనం జీవించాల్సినటువంటి సమయం ఇది. కాబట్టి మనందరము కూడా దేవుడికి ప్రియమైనటువంటి బిడ్డలుగా మనందరం జీవిస్తూ ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నేను దేవుని యొక్క సాక్షిగా జీవిస్తున్నానా? దేవుని యొక్క విశ్వాసిగా నేను జీవిస్తున్నానా? ఎలాంటి జీవితాన్ని నేను జీవిస్తున్నాను? నేను దేవుని యొక్క శిష్యుడిగా ఉండటానికి నా దగ్గర ఏదైనా స్తోమత ఉందా? దేవుని యొక్క పరిశుద్ధత కలిగి ఉన్నానా? దేవుని యొక్క పుణ్యపాటలో నేను నడుస్తున్నానా? ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క సాక్షిగా జీవిస్తూ ఉండావో అప్పుడు దేవుడు అంతిమ దినమున, లేకపోతే ఇదిగో యుగాంతన దేవుడు నీ యొక్క నిన్ను పరలోక రాజ్యానికి చేరుస్తూ ఉండాడు, తన పక్షమున ఉంచుకుంటూ ఉండాడు, తన ప్రక్కన కూర్చోబెట్టుకుంటూ ఉండుంటాడు, నీకు కావలసినటువంటి ప్రతి ఒక్క అవసరతను దేవుడు తీరుస్తూ ఉంటాడు, నీ జీవితాన్ని దేవుడు కాపాడుతూ ఉంటాడు, నీలో కలుగుతున్నటువంటి నీలో వస్తున్నటువంటి అనేక బాధలు అనేకమైనటువంటి కష్టాలు దేవుడు తీసివేస్తుంటాడు. నువ్వు చేయాల్సింది ఏంటండి? దేవుని యొక్క సాక్షిగా జీవించటం. ఇకపోతే ఐదవదిగా లూకా సువార్త 21:19 చదువుకున్నట్లయితే, మీరు మీ సహనము వలన మీరు ప్రాణమును రక్షించుకుందురు అనేసి రాయబడినది. ఎవరైతే సహనము కలిగి ఉంటారో, ఎవరైతే ఇదే వాక్యాన్ని మరలా మనము మార్కు సువార్త 13:13 చదువుకున్నట్లయితే, తుది వరకు నిలిచిన వాడు రక్షింపబడతాడు అనేసి దేవుడు చెబుతున్నాడు. ఎవరైతే సహనము కలిగి జీవిస్తుంటారో వారు రక్షింపబడతారు. సహనము అనేది చివరి వరకు ఉండాలి, చిట్ట చివరి వరకు ఉండాలి. ప్రభు దినము వచ్చే అంత వరకు కూడా నువ్వు సహనము కలిగి జీవించగలిగితే ప్రతి నిత్యము కూడా దేవుడు నిన్ను రక్షిస్తూ ఉంటాడు. చిట్ట చివరి వరకు, తుది వరకు ఎవరైతే నిలుస్తూ ఉంటారో, ఎవరైతే విశ్వాసములో ఉంటారో, ఎవరైతే భక్తితో ఉంటారో, ఎవరైతే దేవుని యొక్క బిడ్డలుగా చివరి వరకు జీవిస్తూ ఉంటారో, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని హింసలు వచ్చినా కానీ, నీ జీవితంలో ఎన్ని శోధనలు వచ్చినా కానీ, ఎన్ని సాతాను శక్తులు నీ జీవితంలో వస్తున్నా కానీ, చివరి వరకు ఎవరైతే నిలుస్తూ ఉంటారో వారు మాత్రమే రక్షింపబడతారనేసి దేవుడు ఈరోజు వాక్యంలో వాగ్దానం చేస్తున్నాడు. ప్రియ సహోదరి సోదరులారా, అందుకే మనం చూసినట్లయితే లూకా సువార్త 21:17 చదువుకున్నట్లయితే, నా నామము నిమిత్తము మిమ్మల్ని అందరూ ద్వేషిస్తారు కానీ మీ తల వెంట్రుక కూడా రాలిపోదు అనేసి ఈ దేవుని యొక్క వాక్యంలో మనం చదువుకుంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే ఎవరైతే మరి దేవుని కోసం కష్టాలు అనుభవిస్తుంటారో, బాధలు అనుభవిస్తుంటారో, సాతానుతో పోరాటం చేస్తూ ఉంటారో, మరణంతో పోరాటం చేస్తూ ఉంటారో, అనేకమైనటువంటి దుష్ట శక్తులతో ఎవరైతే పోరాటం చేసి గెలిచి చిట్ట చివరి వరకు నిలుస్తూ ఉంటారో వారిని దేవుడు రక్షిస్తూ ఉంటాడు, వారిని దేవుడు పరలోక రాజ్యంలోకి తీసుకువెళ్తూ ఉంటాడు, వారిని ప్రభు దినమన మరి దేవుని పక్షమున చేర్చుకుంటూ ఉంటాడు. ప్రియ సహోదరి సోదరులారా, కాబట్టి మనం మన యొక్క జీవితాన్ని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనకి మరణం అనేది ఎప్పుడు వస్తుందో తెలియదు, లోకాంత్యం అనేది ఎప్పుడు వస్తుందో తెలియదు, ఆ యేసు ప్రభు వారి యొక్క రెండవ రాకడ అనేది ఎప్పుడు వస్తుందో తెలియదు. మరి మనందరము కూడా ఆ ప్రభు దినము కోసము ఎలా సిద్ధపాటు కలిగి ఉన్నామో, మనము ప్రభు దినమున మనలందరినీ కూడా దేవుడు లేవనెత్తుతాడా, తన యొక్క పక్షమును చేర్చుకుంటాడా, మనము ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నామో, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఒకటి, రెండవదిగా క్రమబద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ సోమరితనము లేకుండా జీవిస్తూ, మూడవదిగా మోసపూరితమైనటువంటి జీవితాన్ని జీవించకుండా ఎవరి చేతులను మోసపోకుండా జీవిస్తూ దేవుని యొక్క సాక్షిగా ఉండవలసినటువంటి సమయంలో మనం ప్రార్థన చేసుకుంటూ నిరంతరము కూడా మనం జీవిస్తూ ఉండాలి. ఐదవదిగా చిట్ట చివరి వరకు సహనము కలిగి మనందరము జీవించగలిగితే దేవుడు మనందరినీ కూడా మరి తన యొక్క రాజ్యంలోకి
తీసుకుని వెళుతూ ఉంటాడు ప్రియ సహోదరి సోదరులారా. కాబట్టి జీవితము అనేది దేవుడిచ్చినటువంటి వరము. ఈ వరాన్ని స్వీకరించినటువంటి మనందరము కూడా ఎంతో ధన్యులము ప్రియ సహోదరి సోదరులారా. మన జీవితము అనేది ఎలాగా ముగించుకోబోతున్నాము, మన జీవితములో ఏదైనా చేదు అనుభవాలు ఉన్నాయా, ఏదైనా మన జీవితము అయిపోయేటప్పుడు మరి ఎలాగ జీవించి మనం ఈ జీవిత పోరాటాన్ని ఎలాగ పోరాడుతున్నామో ఆత్మ పరిశీలన చేసుకుంటూ మరి దేవుడు మనల్ని రక్షించాలనేసి మనల్ని కాపాడాలనేసి నిరంతరము కూడా ఆ ప్రభు దినం కోసం ఎదురు చూస్తూ మరి సిద్ధపాటు కలిగి ఆ ప్రభు దినమున దేవునితో పాటు మనము కూడా నిలిచే భాగ్యాన్ని దయచేయమనేసి ప్రత్యేక విధంగా ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరిపై దేవుని యొక్క ఆశీస్సులు అనుగ్రహాలు పుష్కలంగా కుమ్మరించాలనేసి ఆ దేవాది దేవుని యొక్క సమయంలో ప్రార్థన చేసుకుందాం. పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్.